Hi friends, welcome back to our channel Tech Patashala. If you are first time man channel ka videos chustunnate ee video kinda red color lo subscribe ane button kanipistundi aa subscribe button click cheyandi alage pakkana bell me tap chesi all meeda nokkandi din dara eppadikappudu man channel ka latest updates anedi meer mee mobile lo pondagalaru video loki velle mundu na small request friends meer chuse prati video nu ee video tho saha so daichesi chivar varaku aithe chudandi chivar varaku chustene meeku aa video anedi poorthiga arthamaitundi ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి పిఎం కిసాన్ ఈకేవైసీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఆల్రెడీ యాక్చువల్లీ నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, అది కొంచెం మీకు అవగాహన కల్పించడానికి చేశాను, అంతే కంప్లీట్ చేయలేదు. సో అసలు ఎలా చేసుకోవాలని ఒక ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఇది దీని వీడియోలో వచ్చేసి కంప్లీట్గా ఎలా చేసుకోవాలి అని చెప్తున్నాను. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మనందరికీ రైతులకి, సో పిఎం కిసాన్ ఈకేవైసీ అనేది దాన్ని జూలై 31 వరకు అయితే పొడిగించింది. ఇక గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూడండి, డెడ్ లైన్ ఫర్ ఈకేవైసీ ఫర్ ఆల్ ద పిఎం కిసాన్ బెనిఫిషియర్స్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టిల్ 31 జూలై, అంటే 31 జూలై వరకు పొడిగించిందని దాని అర్థం. సో ఇది అందరికీ చాలామంది తెలుసుంటారు, కానీ ఎలా చేసుకోవాలనేది తెలియదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఫార్వర్డ్స్ కార్నర్ ఉంది కదా, దాని కిందకి రాగానే ఇక్కడ ఈకేవైసీ అనే ఉంటుంది. ఈకేవైసీ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు చూడండి, ఇప్పుడు ఆధార్ నెంబర్ అయితే ఖచ్చితంగా అడుగుతుంది. ఆధార్ నెంబర్ అయితే ఏదైతే మీరు అంటే బ్యాంక్కి లింక్ చేసిన ఆధార్ నెంబర్ ఉంటుంది కదా, ఆ ఆధార్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ మీద క్లిక్ చేయగానే మీకు, సో చూడండి, ఆధార్ రిజిస్టర్ మొబైల్ అంటే ఆధార్కి ఏదైతే లింక్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ని లింక్ చేసుకున్న మొబైల్ నెంబర్ని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే ఆధార్తో లింక్ అయితే ఉంటుంది కదా, సో అది ఒకవేళ మీకు మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఎలా చేసుకోవాలని నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన ఆ వీడియో అయితే చూడండి. చూడకపోతే ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, మీకు అక్కడి నుంచి చూడొచ్చు. సో ఇప్పుడు ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ మొబైల్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ పిఎం కిసాన్ పోర్టల్ అని ఉంది, అంటే ఆల్రెడీ నేను చేసిన కాబట్టి నాకు ఇలా వస్తుంది. మీకు చేయకపోతుందంటే సో పిఎం కిసాన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ చూడుతున్నాను, ఈకేవైసీ ఈజ్ ఆల్రెడీ డన్ ఆన్ పిఎం కిసాన్ పోర్టల్. సో మళ్ళీ అంటే ఇప్పుడు నాకు ఆల్రెడీ చేసాను కాబట్టి నాకు ఇలా వచ్చింది, చేయకపోతే మీరు పిఎం కిసాన్ సక్సెస్ఫుల్లీ అనే వస్తుంది. సో ఇలా ఏంటంటే మీరు మీ ఈ పిఎం కిసాన్ ఈకేవైసీ అనేది మీరు మీ మొబైల్ ద్వారా కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. ఇది కనుక చేయకపోతే మీ అకౌంట్లో 2000 రూపాయలు అయితే పడవు. సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు ఇవాళ ఈ వీడియో చెప్పాల్సుకుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.